హాయ్ యూర్స్ ఈరోజు కొన్నిదల ఉపాసన రామ్ చరణ్ యొక్క భార్య ఆమె ఒక గొప్ప సమాధానం అండి అది నిజం నాకు చాలా గొప్పగా అనిపించింది అది ఆమె నా చాలా మెచ్యూర్డ్గా ఉంటారు ఆమె సోషల్ సర్వీస్ చేయటం కావచ్చు వాళ్ళ హాస్పిటల్ యాక్టివిటీస్ చూసుకోవడం కావచ్చు బయట ఎక్కడనేది ఆమె ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడైనా బయట ఎక్కడైనా యాక్టివిటీస్కి ఆమె అటెండ్ అయినప్పుడైనా చాలా చాలా హుందాగా స్పందిస్తూ ఉంటారు ఒక ఇంటర్వ్యూ ఏదో చేస్తూ ఉన్నారు అవి అన్నీ అడుగుతూ ఉన్నారు అప్పుడు అది మీ పర్సనలే కానీ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు బుజ్జి ఉపాసన కానీ బుజ్జి రామ్ చరణ్ కానీ ఎప్పుడు ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారని అని చెప్పేసి ఆయన అడిగింది యాంకర్ కూడా చాలా పాజిటివ్ వేలోనే చాలా ప్లెజెంట్గా అడిగారు సో యాంకర్ మనం తప్పు కూడా తప్ప ఓకే చాలా పద్ధతిగా అడిగారు ఆమె కూడా అప్పుడు ఉపాసన గారు ఎంత సరదాగా నవ్వుతూ హుందాగా స్పందించారంటే ఎవరైతే బయట ఇంకెప్పుడు ఉపాసనకు పిల్లలు పడతారు ఇంకెప్పుడు రామ్ చరణ్కి పిల్లలు పడతారు పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారే చెప్పిచ్చి కొట్టినట్టుగా పెట్టింది ఏ చెప్పింది అనమాట ఏమని ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ లైఫ్ ఎప్పుడు పిల్లలను కనాలి ఎప్పుడు ఈ గుడ్ న్యూస్ ప్రపంచానికి చెప్పాలి అన్నది నా వ్యక్తిగతం మా ప్లాన్స్ మాకు ఉంటాయి ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ శుభవార్తని మేమే చెప్తాము అప్పటి వరకు ఎవరు ఈ విషయాన్ని దయచేసి టచ్ కూడా చేయవద్దు ఎందుకంటే ఇది మా వ్యక్తిగత విషయం వ్యక్తిగత విషయం గురించి టచ్ చేయకూడదు కదా మిగతా వాళ్ళు సో అర్థం చేసుకుంటారని భావిస్తూ ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు ఆ గుడ్ న్యూస్ నేనే చెప్తా నేనే చెప్తా అప్పటివరకు ఎవరు టాపిక్ టచ్ చేయొద్దని చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది అలాగే మిగతా వాళ్ళు కూడా ఉన్నట్టయితే ఇంకెవరు ఎప్పుడు కూడా అవతల విషయాలు జోక్యం చేసుకోరు ఇంకెప్పుడు పుప్పన్న పెడతాని పెళ్ళి గురించి ఇంకెప్పుడు మీ అమ్మాయిని పరిచయం చేస్తున్న పిల్లలు పుట్టబోయే పిల్లల గురించి ఇంకెన్నీ పిల్లలు పుట్టారని చెప్పేసి ఇటువంటి పిచ్చి పిచ్చిగా నోటి ఖాళీగా ఉన్నోళ్ళు గెలుపుతూ ఉంటారు ఏం అవసరం రండి పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు మీకు ఎందుకు అవన్నీ ఎదుగుంటే వాళ్ళే చెప్తారు కదా మార్నింగ్ మోషన్కి వెళ్ళాడు ఒకడు నువ్వు వాడిని అడుగుతా వేరే మార్నింగ్ మోషన్కి వెళ్ళాడు అడుగుతా అడవుగా ఎందుకంటే వాడు వ్యక్తిగతం సో అదే వేళ కంపేర్ కొంచెం దరిద్రంగా ఉన్నా సరే తప్పదు మన సొసైటీ కోసం ఈ మాత్ర కంపారిజన్స్ ఉండాలి అంతే అది ఎంత వ్యక్తిగతమో పిల్లలు పెళ్ళి ఇవి కూడా అటువంటి వ్యక్తిగతాలే కాకపోతే మార్నింగ్ మోషన్కి వెళ్ళేది వచ్చేసి అట్స్ ప్యూర్ పర్సనల్ మిగతాది వచ్చేసి సమాజానికి వచ్చేసి పండుగ లాంటిది మరి సమాజానికి పండుగ లాంటిది అన్నప్పుడు ఆ పండుగ రిలేటెడ్ వచ్చేసి వాళ్ళే చెప్పాలి కదా వాళ్ళు చెప్పినప్పుడే కదా వెడ్డింగ్ కార్డు అన్నది మీరు ప్రింట్ చేసి మీ పిల్లల పెళ్లి చేతిలో ఎదుగు వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసే త్వరగా పెళ్లి నువ్వు ఇస్తావా ఇదిగో మా పిల్ల పెళ్లి కుదిరింది ఇదిగో వెడ్డింగ్ కార్డు వాళ్ళు ఇస్తారా వాళ్ళు ఇస్తున్నప్పుడే కదా పెళ్ళి అప్పుడే కదా పండుగ సో ఇక్కడ కూడా ఈ అదే అంటుంది మా ఇంట్లో పిల్లలు పుట్టబోయేది ఎప్పుడు ఏంటో మేమే చెప్తాం సో ఎవరిందులో కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరాలు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లే పోస్టులు కానీ మిగతా అవసరం ఏ వీడియోలు కూడా అవసరం లేదు కూల్గా ఉండే అబ్బాయి మేమే చెప్తామని చెప్పింది నిజంగా నాకు ఉపాసనగర్ అయితే ఈ విషయంలో చాలా బాగా నచ్చారు